మనం ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు పొందుకున్న స్త్రీలను చూస్తుంటాం. అది ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, క్రీడ, ఇతరేతర రంగాలు కావచ్చు. కానీ ఒక సాధారణ స్త్రీ తన పిల్లలని గొప్ప స్థితిలో ఉండాలన్న కోరికను అది ఆమెకు అసాధ్యమైనప్పటికీ దేవుని దగ్గర ప్రార్థన ద్వారా సాధ్యపరుచుకున్నారు. అలాంటి తల్లులు ఎందరో. వారిలో ఒకరైన సుసాన్నా గారి గురించి ఆమె తన పిల్లలందరినీ, ఇప్పటికీ ప్రపంచంలోని జనులు ఎన్నో శతాబ్దాలుగా మాట్లాడుకునేంత ఖ్యాతిని, పేరు ప్రతిష్టల్ని పొందుకున్నారంటే వారి తల్లే కారణం. మనందరికీ ఆమె ఆదర్శప్రాయంగా నిలిచింది. ప్రపంచాన్ని మార్చిన తల్లిగా పిలువబడే సుసాన్నా గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుసాన్నా గారు 1669 సంవత్సరంలో పుట్టారు. తన తండ్రి యాజకుడు. తన తల్లిదండ్రులకు ఆమె 25వ సంతానం. అందరికంటే చిన్నవారు. యవ్వన ప్రాయంలోనే ఆమె ఒక తీర్మానం చేసుకున్నది. అదేంటంటే, ప్రతిరోజు వినోదాలకు కేటాయించే సమయం మొత్తాన్ని దేవుని దగ్గర గడపాలని. ఆమె తన 19వ ఏట సామ్యూయెల్ వెస్లీతో వివాహం జరిగింది. వీరు ఇంగ్లాండ్లోని ఒక మారుమూల గ్రామంలో నివసించేవారు. వారిరువురికి 19 మంది సంతానం. వారిలో 10 మంది పుట్టిన కొద్ది రోజులకే చనిపోయారు. మిగిలింది 9 మంది పిల్లలు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తన భర్తకు అప్పు ఇచ్చిన వారు 2 సార్లు వారికున్న పశువుల శాలను కాల్చివేశారు. తరువాత అతన్ని ఇంగ్లాండ్ చట్టం ప్రకారం అప్పు కట్టలేని స్థితిలో ఉన్నందువలన జైల్లో వేశారు. 9 మంది పిల్లల బ్రతుకు తెరువు కేవలం సుసాన్నా గారి మీద ఆధారపడింది. వారిని పోషించాలన్నా, ఇల్లు గడవాలన్నా అన్నీ ఆమె చేయాలి. దీనస్థితి, పేదరికం, దానికి తోడు అనారోగ్యం. ఇన్ని సమస్యల వలయాల నుండి బయటపడేయగల ఆమె నమ్మిన ఆయుధం ప్రార్థన. ప్రార్థనే ఆమెకు స్వస్థతను, ధైర్యాన్ని, జ్ఞానాన్ని దయచేసింది. ఆమె ఆ ఇంటికి అన్నీ తానై వ్యవహరించింది. సుసాన్నా గారు తన ఇంటిలో 16 నియమాలను పెట్టింది. వాటిలో కొన్ని: మాట్లాడే వయసు వచ్చిన బిడ్డకి ప్రార్థన వచ్చి తీరాలి, అంటే ప్రార్థనే మొదట వారికి నేర్పడం. పిల్లలను ఎలా ప్రోత్సహించాలని, వేటికి శిక్షించాలని, వారి యొక్క వాగ్దానాలను నిలబెట్టుకునే విషయంలో, దేవుని యందు భయభక్తులు కలిగి పిల్లలు పెరిగే విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు. మగపిల్లలకే చదువు చెప్పడం కఠినంగా ఉన్న కాలంలో ఆ ప్రాంత ప్రజలుంటే, సుసాన్నా గారు తనకు పుట్టిన ఆడపిల్లలకు సైతం చదవడం నేర్పించిన తర్వాతే పని చేపియాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా 16 నిర్ణయాలు తీసుకున్నారు. 9 మంది పిల్లలున్న ఇంటిని చూసుకుంటున్నారు. పిల్లల్ని పెంచుతున్నారు. తన పిల్లలందరికీ కావలసిన దుస్తులను ఆమె కుట్టేవారు. అది కూడా చేయి మీద, సూది దారం సహాయంతో. కావలసిన ధనాన్ని దేవుడిచ్చిన గొర్రెల ద్వారా, ఆవుల ద్వారా సంపాదించేవారు. ఇన్ని కుటుంబ భారాల మధ్య కూడా ఆమె తన కుటుంబంతో కలిసి 1 గంట సేపు దేవుని దగ్గర ప్రార్థనలో, బైబిల్ పఠనంలో, దేవుణ్ణి స్తుతించడంలో రోజూ గడిపేవారు. మరొక ముఖ్యమైన విషయం, ఆమె అందరి పిల్లలకి చదువు చెప్పింది. బడి లేదు, ఆ ఇల్లే ఆ పిల్లలకు బడి, తల్లే గురువు. ఆ రోజుల్లో చదివించడం, ఆమె ఉన్న పరిస్థితిలో చదివించడం, ఇది చాలా గొప్ప సంగతి. మనం ఒక బాబు చదవట్లేదు, రాయట్లేదు అని ట్యూషన్కి కానీ, ఎక్స్ట్రా క్లాసెస్కి కానీ, స్కూల్ కాకుండా పంపిస్తామే. ఆమె తన పిల్లలందరికీ చదువు చెప్పింది అంటే ఆమె నుండి మనం ఏం నేర్చుకోవాలో ఆమె చెప్పకనే చెప్పింది. ఇంట్లో పని, పశువుల పని, ఈ పని ఒత్తిడి వల్ల దేవుని దగ్గర సరిగా ప్రార్థించలేకున్నానని సుసాన్నా గారు రోజులో 2 గంటలు తప్పకుండా ప్రార్థించాలని తీర్మానం తీసుకుంది. అది అందరూ పడుకున్నాక ఒక్కొక్క బిడ్డ మీద చేతులుంచి ప్రార్థించేది. 9వ పిల్లాడు దగ్గర ప్రార్థించడం ముగించేసరికి ఒక్కోసారి తెల్లవారుజామున 3 గంటలు, ఇంకోసారి పొద్దున 5 గంటలు అయ్యేది. ఇలా ఎన్నో సంవత్సరాలు నిర్విరామంగా ప్రార్థించేది. ఎన్నో శ్రమలు బంధువుల నుండి, చుట్టుప్రక్కల వారి నుండి,
పిల్లల నుండి నన్ను బలహీనపరచడానికి వచ్చాయి, కానీ నేను ప్రార్థనలో బలంగా ఉండాలి. సర్వశక్తిమంతుడైన యేసయ్యే మా స్థితిని మార్చేవాడు అని సుసాన్న గారు అంటుంటారు. కొన్ని దశాబ్దాల ఆ తల్లి ప్రార్థన వల్ల ఆ పిల్లలందరినీ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రత్యేక రీతిలో దీవించాడు. మనం గొప్పగా చెప్పుకునే ప్రపంచ ప్రఖ్యాత జాన్ వెస్లీ గారిని ప్రపంచానికి అందించిన ఘనత ఆ తల్లి అయిన సుసన్నాదేనని ఆ కుమారుడు సాక్ష్యమిచ్చాడు. అతను ఉన్నత విద్యను అభ్యసించాడు కూడా. కొన్ని దశాబ్దాలు జాన్ వెస్లీ దేవుని కొరకు గొప్పగా పనిచేసి కొన్ని లక్షల మందికి దేవుని సువార్తను అందించారు. ఒకానొక సందర్భంలో 36,000 మందికి ఒకే వేదిక పైనుండి మైక్ లేకుండా ప్రసంగించారు. ఇలా ఎన్నోసార్లు ఎన్నో వేల మందికి దేవుని సువార్తను అందించారు. ఇలా ప్రసంగించడం దేవుని వల్లే సాధ్యమని ప్రజలు నమ్మేవారు. వృత్తిపరంగా డాక్టర్ కాకపోయినా అనేక రోగాలకు మందులు కనుక్కొని అలాగే ఔషధాల గురించి పుస్తకం కూడా రచించాడు జాన్ వెస్లీ. ఎలక్ట్రిక్ షాక్ మీద ఎన్నో ప్రయోగాలు చేసి నరాల సమస్య ఉన్న కొన్ని వేల మందికి దీర్ఘకాలిక ఉపశమనం ఇచ్చాడు జాన్ వెస్లీ. ఆయన నయం చేసిన వారిలో ఒక్కరికి ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా రాలేదంటే అది చాలా గొప్ప విషయం. ఆయన పరిచర్యలో భాగంగా 250,000 మైళ్ళు గుర్రం మీద ప్రయాణించాడు. అంటే భూగోళం చుట్టూ 10 సార్లు తిరగడంతో సమానం. 40,000 వర్తమానాలు అందించాడు జాన్ వెస్లీ. సుసాన్నా గారి మరొక కుమారుడు చార్ల్స్ వెస్లీ ఇంచుమించు 9,000 పాటలు రాశారు. ఇప్పటికీ వాటిలో చాలా పాటలు ప్రజలు ఆలపిస్తూనే ఉన్నారు. చార్ల్స్ వెస్లీ గారు గొప్ప కళాకారుడు మరియు అద్భుతమైన కవి కూడా. వీరిరువురూ కలిసి హోలీ క్లబ్ని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్లో 1729 సంవత్సరంలో స్థాపించారు. అది ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ. ఇక కుమార్తెల విషయంలోకి వస్తే పురుషులే బిజినెస్ బాగా చేస్తారు, స్త్రీలు వంటగదికే పరిమితమయ్యే రోజుల్లో సుసాన్నా గారి కుమార్తె మార్తా వెస్లీ బిజినెస్ ఉమెన్గా వ్యాపార దిగ్గజాలుగా నిలిచిన కంపెనీలకు సైతం గొప్ప పోటీని అందించారు. అంత గొప్ప వ్యక్తి మార్తా వెస్లీ. ఇలా చెప్పుకుంటూ పోతే సుసాన్నా గారి ప్రతి ఒక్క సంతానం ఏదో ఒక రంగంలో గొప్ప ఖ్యాతిని పొందినవారే. ఇంతేకాదు, సుసాన్నా గారు తన ప్రార్థన ద్వారా దేవుడు చేసిన కార్యాలను, ప్రార్థన పట్ల మన వైఖరి ఎలా ఉండాలి, ప్రార్థన గురించి అనేక పుస్తకాలను రచించారు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఓర్పు కలిగి పట్టుదలతో ఆమె చేసిన ప్రార్థన వలన ఈనాడు ఆ కుటుంబం ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచింది. వారి కుటుంబమే కాకుండా అనేక జనములకు ఆదర్శప్రాయంగాను దీవెనకరంగాను దేవునికి మహిమకరంగా నిలిచింది. మనకున్న పరిస్థితులు, కష్టాలు ఆమె జీవితంతో పోలిస్తే చాలా చిన్నవి. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన మరుస్తాం, కానీ ప్రభువైన యేసును దృష్టిలో పెట్టుకొని ప్రార్థించు. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం, నీ సంఘం కోసం, నీ సమాజం కోసం, అన్ని వేళల్లో, అన్ని సందర్భాల్లో దేవుడు అట్టి కృపను మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు. అంతర్జాతీయ తల్లుల దినోత్సవానికి బేతెల్ పరిచర్ల తరపున మీ అందరికీ మేము శుభాకాంక్షలు తీసుకొస్తున్నాం. దేవుని వాక్యం నుంచి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పిల్లారా, నిగమకాండము 20:12 మనం చూసినట్లయితే, నీవు దీర్ఘాయుష్యవంతుడైనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. తల్లి జన్మనిచ్చింది, అలానే ఆమెను, ఆమె సేవలు, ఆమె కష్టాలన్నీ కూడా మనం ఎన్నడూ మర్చిపోకుండా ఆమెను సన్మానం చేస్తూ, ఆమెను గౌరవిస్తూ, ఆమెను తిరస్కరించకుండా, ఆమెను త్రోసివేయకుండా, ఆమెను దుఃఖపెట్టకుండా, ఆమెను ఆనందపరుస్తూ, ఆమెందు నిర్లక్ష్యం చేయక, చివరి క్షణాల్లో ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయక లక్ష్యం ఇచ్చినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనం సంపూర్తిగా మనం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక తల్లులను
తను జాగ్రత్తగా చూసుకుంటూ వారిని ప్రేమిస్తూ ముందుకు సాగాలి, వారిని సన్మానిస్తూ ముందుకెళ్ళాలి. సుసన్న వెస్లి లాంటి తల్లులు నేటి తరానికి ఎంతైనా అవసరం ఉన్నది. తమ పిల్లల్ని దేవునియందు భయభక్తుల్లో పెంచుతూ వారి యొక్క భవిష్యత్తు బాగుండాలని అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి తల్లులైనటువంటి వారందరూ కూడా మా బేతేలు తరపున మీ అందరికీ నేను నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. కనుక మిగతాటువంటి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పెంపకం విషయంలో వారిని కుటుంబానికి ఆశీర్వాదకరంగా, సమాజానికి శ్రేయస్కరంగా, దేశానికి గర్వకారణంగా, అలానే మరి ముఖ్యంగా దేవుడికి మహిమకరంగా తమ పిల్లలు పెంచాలని మేము కోరుతున్నాం. ఈ విషయంలో తల్లులకు సహకరిస్తున్నటువంటి తండ్రులు కూడా మేము అభినందిస్తున్నాం. అలాగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలి. పిల్లరా, ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, మీ శ్రేయభిలాషులకు, మీ కుటుంబ సభ్యులకు అందరు కూడా మీరు షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కొరకు ఈ మా కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.